संबंधी जगनमोहन रेड्डी गारु इक्कड़ ओक हामी इच्ची वाटि नेरवेर्चडं जरिगिंदि गतंलो कूडा पोयिन प्रभुत्वंलो आत्महत्यलु चेस्तुंटे कोय्यवर्रो चेनेतलंदरू चनिपोतुन्नारु వాళ్ళకి డబ్బులు ఇవ్వండి బాబు అంటే ప్రభుత్వం ముందుకు రాలేదు. మేమంతా కూడా ఊర్లో ఉన్న ప్రముఖులంతా కూడా జోలు పెట్టి ఇదే సందులలో భిక్షాటం చేశాం. అడిగా మంగళ అంగడి పోయి అయినా కుటుంబాలకు మనం ఇచ్చే డబ్బులు 10 రూపాయలు ఏదైనా ఇస్తే సాయం చేస్తాము, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని చెప్పేసి కానీ స్పందించలేదు. కానీ ప్రభుత్వం వస్తానే అధికారం లేక వస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి ఈ మన ధర్మవరానికి వచ్చినప్పుడే దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఆ చనిపోయిన చేనేత కుటుంబాలకు ఇప్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇచ్చిన ప్రతి హామీ భవిష్యత్తులో మన చేనేతకు మరింత అండగా ఉండే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. భవిష్యత్తులో మన ఊరినే ఎక్కడెక్కడున్నా వాళ్ళందరూ ఎత్తుకొని ఈరోజు దగ్గర దగ్గర ధర్మవరం పట్టణంలో అన్ని షాపులు చూస్తే రోజుకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. ఒక 1000 షాపులు ఉంటే మిగతావన్నీ చూస్తే అంతమంది వస్తున్నారు. భవిష్యత్తులో ఇది మిగతా ఊర్లకు ఈ కంచి ఇలాంటి పట్టణాలకు కూడా పోటీ పడే విధంగా మన ధర్మవరాన్ని మరొక చేనేత ఇండస్ట్రీగా తీసుకొని రావడానికి ఇదే విధంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రతి వ్యవస్థలోను కూడా రజగొలుగు చూస్తే బండి ఉంటే చాలు 10,000, ఆటో సొంతం ఉంటే 10,000, టైలర్లకు మంగళ షాపులు ఉంటే చాలు 10,000 రూపాయలు. ఇచ్చిన ప్రతి హామీని ఎందుకంటే కరోనా పరిస్థితిలో ఎన్నో ఇబ్బందుల్లో చూసినాం, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా వారందరికీ కూడా అండగా ఉండే కార్యక్రమం చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాం. ప్రభుత్వం రాకముందు ఇదంతా కూడా ఒక రెడ్డి పార్టీ అని చెప్పారు. దీంట్లో వాళ్ళకే ఉంటారయ్యా, సంసిద్ధ స్థానం వేరే వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఈ రోజున్న పరిస్థితి ఏంటి? ఈ రోజున్న పరిస్థితులలో 60% కేబినెట్ లో ఉన్న మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు 60%, దగ్గర 56 కార్పొరేషన్లు బీసీలకు సంబంధించిన కార్పొరేషన్. మామూలుగా చూస్తే ఎవరెన్ని కులాలు ఉన్నాయో కూడా చాలా మందికి లెక్క సరం లేదు. మన చేనేతల్లోనే చూస్తే దగ్గర దగ్గర 14 కులాలు ఉన్నాయి, కానీ 1-2 కులాలు మాత్రమే అందరికి తెలిసేది. సాలే అని కావచ్చు, దేవాంగం కావచ్చు, ఇట్లా రాయలసీమలో అత్యధికంగా ప్రాధాన్యతంగా ఉన్న ఈ చేనేత దానిలో తొగట అనేది అనంతపూర్ జిల్లాలో ఎక్కువ. అలాంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయి మా ఊర్లో తొగట వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మాకు వారికి ఇక్కడ ఒక ప్రాధాన్యత కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తానే ఆయన కూడా స్పందించి తక్షణమే మన గడ్డం సునీతమ్మ గారిని చైర్మన్ కూడా కోటి బాబుని చేయడం జరిగింది, 6 మంది డైరెక్టర్లను చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా అండగా ఉంటున్నాం అని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. చేయుత ద్వారా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా 18,500 ఇచ్చారు. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలో ఉన్న వాళ్ళు కాపులకి వాళ్ళలో కూడా పేదవాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు బజార్లోకి ఇప్పించడం జరిగింది. ఈ రోజు వాళ్ళే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఓసీలలో కూడా ఉన్నారు, రెండల్లో ఉన్నారు, కమ్మల్లో ఉన్నారు, బ్రాహ్మీణ్లో ఉన్నారు, అయ్యగారులో ఉన్నారు, వీళ్ళందరిలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా మిగతా అన్ని పథకాలు వస్తున్నాయి, వీళ్ళందరికీ అన్ని పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి వస్తాయి, అన్ని పథకాలు వస్తున్నాయి, కానీ వీళ్లకు చేయుత లాంటి కార్యక్రమం రాలేదని చెప్పేసి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ఈ అగ్రవర్ణాలు అనుకుంటున్నారు. వారందరికీ కూడా ఈ రోజు వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. దగ్గర దగ్గర 90,000 కోట్ల రూపాయలు దీని కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. మనమందరం ఆలోచించుకోవాలి, కరోనాలో దిక్కులిక్కు పక్క రాష్ట్రంలో పోండి, తెలంగాణ కర్ణాటక మిగతాదని పట్టించుకునే నాథుడే లేదు. దినకూలీలు ఎట్లా చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి, వాళ్ళకు రోజు కూలీ కూడా బతకలేని పరిస్థితులలో ఉండడం చూస్తాం. ఈరోజు మన ధర్మవరం పట్టణంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దగ్గర దగ్గర 12,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన దాంట్లో
చేనేతలు ఎక్కువగా ఉన్నారని, చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఒక్కొరికి ఒకటిన్నర సెంటు ప్రకారం దగ్గర 11,000 మందికి మీరు పోయేసారి నేను ఇళ్ళని మామూలుగానే ఇచ్చేసినాము వాళ్ళని ఆడున్న రోజు నాకు వినే పంచాయతీ గుణాలు కాదు ఈ పంచాయతీలు ఉండకూడదు అని చెప్పి నేనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకున్న ప్లాట్ చూపించి నీ ప్లాట్ ఈడుందిమ్మా అని చెప్పేసి వాళ్ళకు చూపించి పట్టాలు ఇప్పించాను కార్యక్రమం ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఇచ్చే వాళ్ళలో మేము ఏ పార్టీ ఊరు చూడాలి చాలా మంది కొంతమంది తెలుగుదేశం ఉన్న వాళ్ళు వాళ్ళ మొగ్గులు రాలే వాళ్ళ ఆడవాళ్ళు పంపించినారు నేను గుర్తుపట్టలేను చుట్టుపడాల్సిన అవసరం ఏముంది నువ్వు తెలుగుదేశం అని మేము ఆలోచించడా బీజేపీని ఆలోచించడా జనసేనని ఆలోచించడా నువ్వు పేలోడు బా కాదని మాత్రమే చూస్తా లేదని మాత్రమే నేను చూడాలి నువ్వు పేదోడివి ఇల్లు కనుక అర్హతగా ఉంది అంటే ఆ ఖచ్చితంగా నీకు సాయం చేయాలి ఆ సాయం అందించాలి ఈ పక్కనే కాదు ఏ పక్కనలో కూడా నువ్వు పేదోడివి అయితే నీకు అర్హత ఉందంటే ఆ అర్హత దగ్గరకు వచ్చి దీనిలో గతంలో జరిగిన సాధికారిక సర్వేలో కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ అని ఈ ఎల్ఈడి లైట్ ఊరికనే ఇచ్చానని చెప్పి అందరు ఆధార్ కార్డులు ఇచ్చినారు ఈ ఆధార్ కార్డులలో తీసుకొని కరెంటు బిల్లు 3-4 మీటర్ల బిల్లు అంతా పడింది కాబట్టి అవన్నీ కూడా ఉన్నవారు అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం ఇది తట్టుకోలేని 10 నిమిషాల్లో ఒక 150 మంది కోర్టు పోయినారు నేను ఎందుకు చెప్పని వచ్చిందంటే దగ్గర దగ్గర 4,000 మందికి 150 మంది 10 నిమిషాల్లో పోయి ఆపడం జరిగింది వీళ్ళు ఆడున్నారో కూడా తెలియదు వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు 150 మంది కోర్టు వేసినారు ఆ కోర్టులో మహేశ్వరుని జడ్జి కూర్చొని ట్రాన్స్ఫర్ అయిపోయినారు నేను అనకూడదు కానీ ఎంత పరిణామాలను తీర్పించాడంటే ఎవడైనా కానీ నా జాగా ఇది అనుకో నాకు అన్యాయం జరిగిందంటే అతన్ని చూపి ఇప్పియండి నేను 150 మంది కోసం కూడా పంపించిన ఎవరైనా ఉన్నారో పట్టుకొని రాకపోతే వాళ్ళకి ఏదైనా ఇల్లు లేదు అనుకుంటే ఇల్లు ఇప్పిద్దామని లేరు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ లేదు వాళ్ళ డోర్ నెంబర్ లేదు కోర్టు స్టే చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ అన్నా ఉండాలి నువ్వు అఫిడవిట్ వేసేటప్పుడు వాళ్ళ డోర్ నెంబర్ అన్నా ఉండాలి ఆ డోర్ నెంబర్లు లేవు కోర్టు స్టే ఇచ్చేసి అది తప్పో కాదో ఈ వేదిక మీద కానీ 4,000 మంది పేదోళ్ళకి సంబంధించి ఇచ్చినే తెప్పించినారు పోతే అది ప్లాట్ నెంబర్ 20-30 నా మీద నాకు అన్యాయం జరుగుతుందంటే ఒక రకం ప్లాట్ నెంబర్ మీద కాకుండా సర్వే నెంబర్ మీద స్టే ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఆడాల్సి అంటే 5 ఎకరాల మీద అతని ప్లాట్ 1.5 సెంటు మీద అతను కొట్టు పోతే 5 ఎకరాలు స్టే ఇచ్చాడు అట్లుంది అందుకే ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే దాని మీద అంత యాగం చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత కలిసినా కూడా ఈ చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేసినాడు పేదోడికి అందే దానిలో కూడా మన్ను కొట్టిన సందర్భం మనం ఇవన్నీ కూడా మనం జరుగుతున్న అభివృద్ధి మనం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది